हाई फ्रेंड्स वीडियो सीलिंग फैन कैपेसिटर यह टेस्ट वीडियो एक्सप्लेन चेस्तानु। सो इदी जीएम की संबंधी सीलिंग फैन अंडी फैन इदी कंप्लेंट वच्चिनप्पुडु मन को कैपेसिटर कंप्लेंट वच्चिनप्पुडु मन को सीलिंग फैन अनेदी स्लोगा तिरुगुतू उंटुंदी। मन को 5 लो पेडिते 3 लोने 1 लोने वच्चे स्पीड अयिते तिरुगुतू उंटुंदी। दानि कोसम मनं ఈ సీలింగ్ ఫ్యాన్ లో ఉన్న కెపాసిటర్ ని రిమూవ్ చేసి టెస్ట్ అయితే చేద్దామండి। నేను ఆల్రెడీ రిమూవ్ చేశాను। ఈ రెండు వైర్స్ ని మనం కనెక్ట్ చేస్తే దీంట్లో ఉన్న వోల్టేజ్ ని బట్టి మనం టెస్టింగ్ అయితే చేయవచ్చు। చూడండి మనకు AC వోల్ట్స్ లో న్యూట్రల్ పోర్ట్ లోనే అలాగే పాజిటివ్ పోర్ట్ లోనే ఈ రెండు కనెక్ట్ అయితే చేసి స్విచ్ ని అయితే ఆన్ చేయాలండి। ఆన్ చేసేటప్పుడు మనం 2-3 సెకండ్स కంటే ఎక్కువ ఆన్ చేసి ఉంచకూడదు। మనం ఈ రెండు కనెక్ట్ చేయడం ద్వారా మనకు పవర్ అనేది ట్రిప్ అవ్వాలండి। ఇలా ట్రిప్ అవుతే కెపాసిటర్ అనేది పని చేస్తున్నట్టు, ఎటువంటి కరెంటు రానట్టు అయితే మీకు కెపాసిటర్ వీక్ అయిపోయినట్టండి। సో ఒకసారి మళ్ళీ చూస్తున్నాం। సో మనకు ఎటువంటి పవర్ అనేది ట్రిప్ అవ్వట్లేదు। సో ఈ కెపాసిటర్ అనేది వీక్ అయిపోయిందండి। ఇటువంటిప్పుడు మనం ఇంకొక కెపాసిటర్ని అయితే యూజ్ చేయాలి। దానికోసం నేను వేరొక కెపాసిటర్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది। దీన్ని కూడా మనం ఒకసారి టెస్ట్ అయితే చేద్దామండి। ఈ రెండు వైర్స్ని పవర్ సాకెట్లో కనెక్ట్ చేసి స్విచ్ని అయితే ఒక 2-3 సెకండ్స్ మాత్రమే ఆన్ చేయండి। సో ఇప్పుడు రెండు వైర్లని కనెక్ట్ అయితే చేయండి। చూడండి మనకు పవర్ అనేది జనరేట్ అవ్వండి। ఒకసారి మరలా చూద్దాం। చూడండి మనకు పవర్ అనేది ట్రిప్ అవుతూ ఉంది, అంటే మనకు ఈ కెపాసిటర్ అనేది వర్కింగ్ అండి। సో ఈ విధంగా కెపాసిటర్ వీక్ అయినప్పుడు ఈ విధంగా మనం టెస్ట్ అయితే చేసుకుని కెపాసిటర్ని అయితే రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఈ కెపాసిటర్ వర్కింగ్లో ఉంది కనుక మనం ఫ్యాన్కి అయితే ఇన్స్టలేషన్ అయితే చేసి ఫ్యాన్ స్పీడ్ తిరుగుతుందో లేదో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్।